22nd August 2024, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. రెన్యూవబుల్ ఎనర్జీ సెట్ టు గెట్ ఏ బిగ్ పుష్ ఇన్ స్టేట్. రెన్యూవబుల్ ఎనర్జీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ పాలసీ ఒకటి తయారు చేస్తున్నారండి. దట్ విల్ కమ్అవుట్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మూవ్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఈజ్ ప్రిపేరింగ్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కవరింగ్ సోలార్, విండ్ అండ్ హైబ్రిడ్ కామా ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, బయోఫ్యూవల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నిటికీ మిక్స్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని తయారు చేయడం జరుగుతుంది. హోప్ ఇట్ విల్ కమ్అవుట్ సూన్. మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్. రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్స్. ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మన 9.50 GW పెరిగింది టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్రీజ్డ్ బై 9.50 GW ఫ్రమ్ 1.30 GW ఆన్ జూన్ 2, 2014. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన రోజు అక్కడ అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మన రెన్యూవబుల్ ఎనర్జీ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1.30 GW ఉంటే జూలై 31, 2024కి ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 10.8 GW. అంటే డిఫరెన్స్ ఎంత? 9.50 GW ఇన్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయిందన్నమాట. ఓకే, 10.8 GW ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే 10.8 GW. జూన్ 2, 2014 1.30 GW. ద ఇంక్రీజ్ వాజ్ 9.50 GW ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ద స్టేట్ హ్యాస్ సోలార్ పొటెన్షియల్ ఆఫ్ సోలార్ పొటెన్షియల్ ఎంత ఉందంటే 38.50 GW ఉంది పొటెన్షియల్. పొటెన్షియల్ అది ఇన్స్టాల్డ్ 10.8, పొటెన్షియల్ 38.50 GW ఉంది ఇంకా. అంటే మొత్తం టోటల్గా అంటే మన భూభాగంలో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే వీ మైట్ రీచ్ దిస్ పొటెన్షియల్. అలాగే విండ్ ద్వారా వచ్చే పవర్ 74.90 GW అట్ 100 మీటర్స్ అండ్ 123.34 GW అట్ 150 మీటర్స్ హైట్ అన్నమాట. అలాగే 300 sunny days ఉంటాయి మనకి యాన్యువల్గా 365లో విత్ సోలార్ ఇన్సులేషన్ ఎక్సీడింగ్ 5 kWh పర్ మీటర్ స్క్వేర్ మీటర్ పర్ డే. సరే, మనకు ముఖ్యం ఏంటంటే ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ ముఖ్యం, దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. ఇది మన పొటెన్షియల్ 38.50 GW సోలార్ పవర్ మన పొటెన్షియల్. విండ్ ఏమో 74.90 GW అట్ 100 మీటర్స్, 123.34 GW అట్ 150 మీటర్స్. ద న్యూ పాలసీస్ ఫోకస్ విల్ బీ ఆన్ ఇంక్రీజింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్. అంటే అన్ని ఆల్ జనరేషన్స్ సోలార్, విండ్, ఇంకా పైన ఇచ్చారు కదా అవన్నీ కూడా. ప్రమోటింగ్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ టు రెడ్యూస్
టు రెడ్యూస్ ఎమిషన్స్ అండ్ సపోర్టింగ్ నేషనల్ నెట్ జీరో టార్గెట్స్. సో దానికని చెప్పి న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ గైడ్లైన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫాలో అవుతూ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవుతూ ఈ పాలసీ రెడీ చేస్తున్నారు మన అఫీషియల్స్. ఈ ఇంప్లిమెంటేషన్ ఎన్ఆర్ఈడీ క్యాప్ విల్ బి ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఎన్ఆర్ఈడీ అంటే పొరపాటున నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనుకోకండి కైండ్లీ. అది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇట్ ఈస్ నాన్ కన్వెన్షనల్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాన్ రెన్యూవబుల్ అనగానే మొత్తానికే అర్థం మారిపోద్ది, రివర్స్. అది మనం మాట్లాడేది రెన్యూవబుల్ ఎనర్జీ గురించి. సోలార్ అన్ని రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? థర్మల్ పవర్ స్టేషన్స్, అవి నాన్ రెన్యూవబుల్. మీరు దీన్ని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నారంటే అంతే, దుకాన్ బంద్ కేల్ ఖతం. సో దిస్ ఈజ్ నాన్ కన్వెన్షనల్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే, దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇష్యూ. తర్వాత మన ముఖ్యమంత్రి గారు హోమ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో మీటింగ్ జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి తో ఏమన్నారంటే, టు మొబిలైజ్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఓన్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్, అలాగే ఏపీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ను మొబిలైజ్ చేయమన్నారు. బికాస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 9లో వీఆర్ గివెన్ సమ్ అష్యూరెన్సెస్, అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు సక్సెసర్ స్టేట్స్, అంటే రెండు రాష్ట్రాలు కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ సెక్షన్ 9 టైటిల్. ఫస్ట్ క్లాజ్లో ఏముందండి, ఫస్ట్ క్లాజ్లో సెంట్రల్ గవర్నమెంట్ షల్ అసిస్ట్ ద సక్సెసర్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టు రేజ్ అడిషనల్ పోలీస్ ఫోర్సెస్. రెండో క్లాజ్లో ఏమన్నారంటే, మనకి గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో ఒకటి ఉంది. ఆ 2014 నుంచి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్, అంటే 2017 వరకు సెంట్రల్ గవర్నమెంట్ షాల్ మెయింటైన్ అండ్ అడ్మినిస్టర్ దిస్ గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. అది అయిపోయింది 2017 పీరియడ్. అప్పటి వరకు కామన్ ట్రైనింగ్ సెంటర్గా ఉండాలని చెప్పి ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అట్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద సెట్ పీరియడ్ ఆ ట్రైనింగ్ సెంటర్ తెలంగాణకు వెళ్ళిపోద్ది. థర్డ్ క్లాస్కి వచ్చేసరికి ఏమన్నారంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ షాల్ అసిస్ట్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సెటప్ ఎ సిమిలర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ ఎట్ సచ్ ప్లేస్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బై ఆర్డర్ నోటిఫై. అంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ అసిస్ట్ అనమాట. ఆ గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ని మనం పెట్టుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ షాల్ అసిస్ట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద సక్సెసర్ స్టేట్స్ ఇన్ సెట్టింగ్ అప్ న్యూ ఆపరేషనల్ హబ్స్ ఫర్ గ్రేహౌండ్స్ ఎట్ సచ్ లొకేషన్స్. ఫైనల్గా ద గ్రేహౌండ్ అండ్ ఆక్టోపస్ ఫోర్సెస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్టర్ సీకింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద పర్సనల్. అంటే అందులో పనిచేస్తున్న సిబ్బందిని అడిగి వాళ్ళ ఆప్షన్స్ తీసుకుని దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. దట్ ఈస్ ద క్లాస్ 5. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ క్లాస్ 3లో ఇంపార్టెంట్ మనకు కావాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ షల్ అసిస్ట్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సెటప్
సిమిలర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్, అంటే గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ ఎట్ సచ్ ప్లేస్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బై ఆర్డర్ నోటిఫై. సో ఇక్కడ సెక్షన్ 9 ఆఫ్ ఆంధ్ర ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ క్లాస్ 3లో మనకి గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వాలని, అసిస్ట్ చేయాలని ఉంది. సో అప్పట్లో దాని మీద కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఈ సెక్షన్ మీద. 2017లో యాజ్ పర్ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ హూ విల్ హెల్ప్ బోత్ ద స్టేట్స్ ఇన్ రేజింగ్ అడిషనల్ పోలీసీ ఫోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విచ్ సెక్షన్ ఆఫ్ ద ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ స్టేట్స్ ద సెంట్రల్ షాల్ అసిస్ట్ ద సక్సెసర్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ టు రేజ్ అడిషనల్ పోలీస్ ఫోర్సెస్, సెక్షన్ 9, 2017 క్వశ్చన్ అది. యాజ్ పర్ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ 2014, ద గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ ఫోర్సెస్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద స్టాఫ్, 2017 క్వశ్చను. మరి 2016లో యాజ్ పర్ ద ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ 2014, గ్రేహౌండ్ సెంటర్ ట్రైనింగ్ ఇన్ సెంట్ హైదరాబాద్ వుడ్ బి అడ్మినిస్టర్డ్ బై ద సెంటర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడు, 3 ఇయర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. గ్రేహౌండ్స్ ఈజే ఏంటది, పోలీస్ స్పెషల్ ఫోర్స్ యూనిట్, 2020లో క్వశ్చన్ అది. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసరు, రాయల్ ఇన్స్పెక్టర్, రాయల్టీ ఇన్స్పెక్టర్. టు మ్యాక్సిమమ్ హౌ మెనీ ఇయర్స్ వాజ్ గ్రేహౌండ్, 3 ఇయర్స్. ఫైనల్గా సెక్షన్ 9 ఏం చెప్తుంది, కామన్ క్యాప్టల్ అసిస్టెంట్స్ టు గ్రేహౌండ్ అండ్ కాప్ట్ కబస్ ఎక్స్పర్ట్ కమిటీయా గవర్నర్. దిస్ ఈస్ 2019 క్వశ్చన్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అసిస్టెంట్స్ టు గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్. సో దట్ ఈస్ ద సెక్షన్ 9 క్లాస్ 3. సో నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఒక మీటింగ్ కండక్ట్ చేసింది, ఒక ఎక్సర్సైజ్. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగిందనమాట, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఏమన్నారు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ కండక్టెడ్ ఏ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ డెసిమినేషన్ వర్క్షాప్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్, ఎక్కడో మ్యాంగో భవన్లో జరిగిందట చిత్తూరు జిల్లాలో. సరే దానికి వర్క్షాప్ వాజ్ అటెండెడ్ బై 50 ఎంఎస్ఎంఈస్, ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రీన్యూర్స్, లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్, టెక్నీషియన్స్ ఎట్సెట్రా. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వాళ్ళు మన ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీస్ గురించి హైలైట్ చేశారు. ఓవరాల్గా ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్స్తో మీటింగ్ జరిగింది. సో ఈ పాయింట్ నేను ఎందుకు తీశానంటే, ఐ వాంట్ టు గివ్ యూ ద డెఫినేషన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఫ్రమ్ ఏపీ ఎకనామిక్ సర్వే 2020-23. ఈ డెఫినేషన్ రాబోయే ఎకనామిక్ సర్వేలో ఉన్న మారితే కైండ్లీ అప్డేట్ ఇట్. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెఫినేషన్స్ లేడ్ అవుట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫాలోస్ ద ఎంఎస్ఎంఈ డెఫినేషన్ లేడ్ అవుట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద ఎంఎస్ఎంఈడి యాక్ట్, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ అనేది 2006లో రావడం జరిగింది. ద డెఫినేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ క్రైటీరియా అప్డేటెడ్ బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ రిలీజ్డ్ ఆన్ 1 జూన్ 2020. దిస్ ఈజ్ ఫ్రమ్ ఏపీ ఎకనామిక్ సర్వే 2022-23, అంటే ఇంకా మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ 2023-24. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద డెఫినేషన్ కైండ్లీ అప్డేట్. మైక్రో ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ నాట్ మోర్ దెన్ 1 crore, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ నాట్ మోర్ దెన్ 1 crore అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ నాట్ మోర్ దెన్ 5 crores. అది డెఫినేషన్ మైక్రో ఇండస్ట్రీస్ అంటే. అంటే ప్లాంట్ మెషినరీ ఎక్విప్మెంట్ 1 crore కన్నా మించకూడదు. అండ్ అన్నాడు ఇక్కడ, యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 5 crore కన్నా ఎక్కువ
ఎక్కువ ఉంటే స్మాల్ అవుతుంది కేటగరైజేషన్, ఎక్కువ లేకపోతే మైక్రో అంటాం. స్మాల్గా వచ్చేసరికి ఏంటి, ప్లాంటు మెషినరీ ఎక్విప్మెంట్లో 10 కోట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు, అప్పుడు అది స్మాల్ ఇండస్ట్రీ. అంటే 1 కోటి నుంచి 10 కోట్ల వరకు అని అర్థం. 1 కోటి మించి 10 కోట్ల లోపు ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ, దాని ఇట్ ఈజ్ స్మాల్ ఇండస్ట్రీ. అలాగే యాన్యువల్ టర్న్ ఓవర్ నాట్ మోర్ దాన్ 50 క్రోర్స్. సో అంటే 5 కోట్ల నుంచి 50 కోట్ల వరకు స్మాల్ ఇండస్ట్రీస్ అనమాట యాన్యువల్ టర్న్ ఓవర్ పరంగా. మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ నాట్ మోర్ దాన్ 50 క్రోర్ అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ నాట్ మోర్ దాన్ 250 క్రోర్స్. సో దట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అంటే ఏ లార్జ్ ప్రాజెక్ట్ ఈజ్ అ యూనిట్ విచ్ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్స్ మోర్ దాన్ ద మీడియం, దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే 50 కోట్ల కన్నా ఎక్కువ, నాట్ మోర్ దాన్ 250 క్రోర్స్, ఇక్కడ సారీ ఆ 250 క్రోర్స్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి యాన్యువల్ టర్న్ ఓవర్, ఇట్ విల్ బి లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 క్రోర్ ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్విప్మెంట్ దెన్ ఇట్ ఈస్ ఎ లార్జ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్. మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్కి డెఫినేషన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ విత్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ 2000 విల్ బీ అకార్డెడ్ ఏ మెగా ఇండస్ట్రీ స్టేటస్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ 2000 పీపుల్ కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే డైరెక్ట్గా దెన్ ఇట్ విల్ బీ అకార్డెడ్ మెగా ఇండస్ట్రీ స్టేటస్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ద ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇస్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫండెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇన్ అసోసియేషన్ విత్ కేవీఐబీస్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ బోర్డ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ త్రూ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్. ఇది అడిగాడు ఒకసారి గ్రూప్ టూలో. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ అని చెప్పి కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు, అందులో ఒకటి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అన్నమాట. సో ద అబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎంఈజీపీ ఈజ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెంచర్స్ అండ్ టు ఇంక్రీజ్ వేజ్ ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ఆర్టిసాన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఇంక్రీజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో దట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ జనరేషన్ ప్రోగ్రామ్. సో దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ ఎంఎస్ఎంఈ. An unfortunate event happened in special economic zone of Achutapuram. Oka pharmaceutical company lo oka accident jarigi 17 manchi anipayaru. It is located in Parwada Pharma City in Anakapalli and it is a special economic zone. So 17 manchi anipayarandi and 20 suffered burns also. సో దానికి నిమిత్తాన్ని దర్శనం మన విజిట్కి వెళ్తున్నారు చీఫ్ మినిస్టర్ గారు, ఇవాళ విజిట్ చేస్తారు విక్టిమ్స్ని. సో దట్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ హ్యాపెన్ టుడే. అండ్ అనదర్ న్యూస్ ఈజ్ గ్రూప్ 1 పోస్ట్ పోండ్, డేట్స్ ఇవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ / ఏపీ ఎకానమీ.